గత కొన్ని రోజులుగా ఊహించని పద్ధతిలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రికార్డ్ అవుతున్నటువంటి కరోనా కేసులలో 60% కేసులు ఒక్క మహారాష్ట్రలోనే రికార్డ్ అవుతా ఉన్నాయి. महाराष्ट्र की तेलंगाना की वंदल किलोमीटर बॉर्डर अविनाभाव संबंध चुट्टरिका वच्चिपोयेटुवंटि राकपोकलु उन्नायि काबट्टि अक्कडि नुंचि वच्चे दांट्लो पेल्लिल कोसम वच्चिना इतर संबंधाल रीत्या वच्चिना हैदराबाद लांटि नगरं कास्मोपॉलिटन नगर काबट्टी महाराष्ट्र में अनेक जिल्ला प्रजल की इतर राष्ट्रा उ मन का जिल्ला प्रजल की हैदराबाद नित्यम लक्षल संख्य वो आस्कार उबी इकड हैदराबाद करोना केस अदृष्टे ఈ కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువ మంది ఏసిప్టమాటిక్ గా ఉంటున్నారు. ఇంతకు ముందు 80% ఏసిప్టమాటిక్ గా ఉంటే 90-95% వరకు కూడా ఏసిప్టమాటిక్ గా ఉంటారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే మనకు పాజిటివ్ గా డిక్లేర్ అవుతా ఉన్నారు. రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే గతంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలంటే 48 అవర్స్ 72 అవర్స్ ఒకసారి 1 వీక్ వరకు కూడా రిపోర్ట్ రాకపోయింది. కానీ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా పిహెచ్సి స్థాయి వరకు కూడా మనకు ర్యాపిడ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వెంటనే తేలిపోతా ఉంది పాజిటివ్ ఆ నెగటివ్ ఆ దాని బట్టి అక్కడక్కడనే ఆయనకు ఏసిప్టమాటిక్ ఉంటే కిట్ ఇచ్చి ఇంట్లో ట్రీట్మెంట్ ఇచ్చేది గాని సింప్టమ్స్ ఉంటే హాస్పిటల్ కి పంపించి ట్రీట్మెంట్ ఇవ్వడం గాని అప్పటికప్పుడే ఆయన తోటి ఎవరెవరైతే గత 4 రోజులుగా 5 రోజులుగా దగ్గర మెదిలిలో కుటుంబ సభ్యులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ట్రేసింగ్ చేసుకొని మళ్ళీ టెస్ట్ చేసి పరిస్థితి వచ్చింది. అంటే గతంలో ఒక పేషెంట్ వస్తే ట్రేసింగ్ చేయాలంటే పెద్ద ప్రయాసం ఉండే, ఇప్పుడు అట్లాంటి కష్టం లేకుండానే వెంటనే అక్కడక్కడనే ఆ పేషెంట్ ని బట్టి ఇవన్నీ కూడా అడ్రస్ సేకరించుకొని ట్రేసింగ్ కూడా చాలా ఈజీ అయితా ఉంది. అంటే ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ఈ మూడు కూడా ఎఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి కాబట్టి మోర్టాలిటీ రేట్ కూడా తక్కువనే నమోదు అవుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 1 ఇయర్ గా ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి దేశంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రపంచంలో వస్తున్న మార్పులను బట్టి తెలంగాణ రాష్ట్రంలోని టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీ దీన్ని ఎప్పటికప్పుడు స్టడీ చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయాలో మాకు ఎప్పటికప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ వస్తా ఉన్నాయి. దాన్ని బట్టి ఇక్కడ వాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎస కొనసాగుతా ఉందో 56,000 మందికి మాత్రమే రోజు ఇచ్చే కెపాసిటీ ఇప్పుడు ఉన్నది. దాని 1,50,000 వరకు కూడా వాక్సినేషన్ ప్రోగ్రామ్ కొనసాగించాలని చెప్పి నిర్ణయించుకొని దాన్ని యాక్టివేట్ చేయడం జరిగింది. ఒకవైపు వాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎఫెక్టివ్ గా కొనసాగించడం, రెండో వైపు టెస్టింగ్ అనేది 60,000-70,000 అవసరమైన లక్ష వరకు కూడా చేసి వెంటనే ట్రీట్ చేయడం, ఆ తదుపరి ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్ గా కొనసాగుతా ఉంది. అన్ని హాస్పిటళ్లలో ఇలా పిహెచ్సి స్థాయి నుంచి మొదలుపెట్టి టెరిషరీ హాస్పిటల్ వరకు నార్మల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగిస్తూనే ఈ కోవిడ్ సర్వీసెస్ కూడా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఎంసీహెచ్ ఉంది, అక్కడ డెలివరీస్ కొనసాగుతాయి, అది కొనసాగుతూనే ఒకవేళ అందులో కనుక ఎవరైనా పాజిటివ్ ఉంటే అక్కడనే మళ్ళీ ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇలా గాంధీ హాస్పిటల్ ఉంది, అనేక రకాల కేసులు వస్తూ ఉంటాయి ఫర్ డే, అవన్నీ కొనసాగుతూనే కోవిడ్ సర్వీసెస్ కూడా కొనసాగుతాయి. అంటే పిహెచ్సి స్థాయిలో కూడా ఓపీ కొనసాగుతూనే టెస్టింగ్ ఉంటుంది, అక్కడ అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇట్లా మొత్తం ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అన్ని శ్రేణులు మా ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి
మా రాష్ట్ర స్థాయి నుండి హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు డైరెక్టర్ వరకు అందరికందరూ లీవ్ లేకుండా 24/7 ప్రజలకు సర్వీస్ అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గతంలో అన్ని జిల్లాలలో ఇళ్లల్లో కనుక వాళ్లకు ఐసోలేషన్లో ఉండేటువంటి ఆస్కారం లేకపోతే ఆ ఫెసిలిటీస్ లేకపోతే మళ్ళీ 33 జిల్లాలలో కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా ఏసిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళని అకామిడేషన్ లేని వాళ్ళని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రెండవది ఏ జిల్లాకు ఆ జిల్లా ఒకవేళ మల్టీ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మామూలు ట్రీట్మెంట్ కోసం అయితే సింగిల్ లైన్ ఆక్సిజన్ కానీ 3 లైన్ ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ కానీ సిపాప్లు కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే అక్కడ ఇంజెక్షన్స్ కావచ్చు, మందులు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు ఉంది కాబట్టి ఎక్కడిదక్కడ అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేదానికోసం కొనసాగుతుంది. ఈ 33 జిల్లాలు కావచ్చు, హైదరాబాద్ ఏరియా హాస్పిటల్ కావచ్చు, ఒకవేళ సీరియస్నెస్ కనుక ఉంటే ఆ సీరియస్నెస్ ఉండేటువంటి పేషెంట్ ట్రీట్ చేసేటువంటి గాంధీ హాస్పిటల్ పంపించేటువంటి మెకానిజం కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ కేసులు ఎక్కువ కాస్మోపాలిటన్ సిటీ అని చెప్పి మనం ఇది అంటూ ఉన్నాము. హైదరాబాద్లో ఎక్కువ నమోదు అవుతున్నాయి కాబట్టి ఇలా మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో ఈ కేసులు నిజామాబాద్ లాంటి జిల్లాలో ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో ఇవాళ ప్రజల్ని హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ గతంలో 22 హాస్పిటల్లో బల్క్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకున్నాం, అవన్నీ మళ్ళీ యాక్టివేట్ చేసుకున్నాం. గతంలో 11,000 బెడ్లని ఆక్సిజన్ బెడ్లుగా మార్చుకున్నాం, అవన్నీ కూడా యాక్టివేట్ చేసుకున్నాం. అదేవిధంగా ఐసీయూలను సెంటర్ చేసుకోవడం జరిగింది. అన్ని హాస్పిటల్లో కూడా మందులతో పాటుగా ఎక్విప్మెంట్తో పాటుగా మ్యాన్ పవర్ని కూడా ప్రొక్యూర్ చేసుకోవడం కోసం, మ్యాన్ పవర్ కూడా అపాయింట్మెంట్ చేయడం కోసం ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతున్నాయో అన్నిట్లో కూడా అన్ని రకాల ఫెసిలిటీస్తో ముందున్నాం కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా గతంలోనే అనేక సందర్భాల్లో మాట్లాడుకొని వాళ్లకు కొంత కిట్లు మందులు అవన్నీ సప్లై చేసి ఉన్నాం కాబట్టి ఒకవేళ సరిపోని పక్షంలో అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి వ్యాపార కోణంలో కాకుండా ఏదో డిఎంహెచ్ఓ వస్తాడు రేపు చూస్తాడు గవర్నమెంట్ చూస్తుంది ఏదో ఫైన్ ఇంపోజ్ చేస్తారు అట్లా కాకుండా ఎవరికి వాళ్ళుగా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో సాటి మనిషిని ఆదుకునేటువంటి కర్తవ్యం ఉంటుంది కాబట్టి ప్రజల్ని తప్పకుండా ధైర్యం కల్పించి ఆదుకునేటువంటి కర్తవ్యం ప్రజలకు ఎక్కడ కూడా భయం కల్పించకుండా ఎక్కువ తక్కువ డబ్బులు అనవసరంగా ఛార్జ్ చేయకుండా ట్రీట్మెంట్ అందించాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. మేము ఇలా పత్రికా ముఖం కూడా వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నాం.